తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మత్స్య సువార్త పద్దెనిమిదో అధ్యాయము పదమూడవచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది వాడు దాన్ని కనుగొని ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభనేశుక్రీస్ వారి మాట ఏ విషయంలో జ్ఞాపకం చేశారంటే ఒక వ్యక్తికి నూరు గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఒకటి తప్పిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రభనేసుక్రీస్ వారి చెప్పిన మాటల్లో తొంభై తొమ్మిది గొర్రెలను పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కొరకే ఆ యజమానుడు ప్రయత్నించిన సందర్భాన్ని గుర్తు చేశారు ఆ ఒక్కటి దొరికిన వెంటనే తొంభై తొమ్మిది ఉన్నవి అనేటువంటి సంతోషం కంటే ఆ ఒక్క దాని వలనే కలిగిన సంతోషం బహు ఎక్కువగా ఉన్నదని సంగతిని కూడా అక్కడ ప్రభునేసుక్రీస్తు వారు తెలియజేశారు దీన్ని బట్టి ఒక్క ఆత్మ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ప్రత్యేకత కలిగి ఉన్నారో ఒక ఆత్మను ఎంత ప్రాముఖ్యంగా ఆయన చూస్తూ ఉన్నారో అనే విషయం మనకు అర్థమవుతుంది ఏ వ్యక్తి నశించిపోకూడదని అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రతి ఒక్క వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలని ప్రభు అయినటువంటి వారు ఆలోచన చేసినట్లు మనకు అర్థమవుతుంది ప్రియులారా మనం కూడా ప్రతి ఒక్కరిని రక్షించేవారిగా సువార్తలో ముందుకు సాగుతూ అనేక ఆత్మల భారము కలిగి సాగవలసిన వారు అయినాం ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం సకరాశీర్వాదములకు కారణభూతుడి అయినా మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామనకు వేలాది స్థుతులు స్తోత్రములు స్థానిక సంఘాన్ని దీవించండి సంఖ్యలో నాణ్యతలో బలపరచండి విదేశాల్లో ఉన్నవారిని స్వదేశులు ఉన్నవారి జ్ఞాపకం చేసుకుని అనుదినము నీ గ్రంథం ద్వారా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యు ఆల్